అమెరికాలో ఉన్నా మీ మావయ్యగా డబ్బు పంపించాడు? కాదమ్మా, అమెరికా నుంచి డబ్బు పంపిస్తే చెక్కు లేదా డ్రాఫ్ట్ పంపిస్తారు. అది మాత్రమే కాకుండా ఈ లెటర్ మద్రాసులోనే పోస్ట్ చేయబడింది. అంతేకాక అందులో రాజాని పేరుతో పాటు కేరాఫ్ చిత్రాన్ని రాసింది. కానీ లోపల ఉన్న మ్యాటర్ అంతా అమెరికాలో ఉన్న మామయ్య రాసినట్టుగానే ఉంది. ఏమిటి కుడికాలు? మొట్టమొదటిసారిగా ఇంట్లో అడుగు పెట్టేప్పుడు కుడికాలు పెట్టే రావాలి. అమ్మా కొంచెం ఇలా వచ్చి చూడు, మన ఇంటికి గృహలక్ష్మిని తీసుకొచ్చాను. చిత్ర, అమ్మ దగ్గర వీలైతే అమ్మాయిలా నడుచుకో. తెలుసు బాబు. ఇది చిత్ర, చిత్ర, చిత్ర అమ్మా. అమ్మా నేను మీ కోడల్ని. ఏమిటి బాబు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నా? అపార్థం చేసుకోకు, ఇంకా కోడలు కాలేదు. నీ అంగీకారంతో 10 మంది పెద్దల ముందు అతి త్వరలోనే మన ఇంటికి కోడలు కాబోతుంది. చిత్రనే అమ్మాయిని మీ మావయ్య పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ పిల్ల మెడ్రాసులోనే ఉంటూ మీ మావయ్య పేరుతో డబ్బు పంపిస్తుందంటే నాకు అయోమయంగా ఉంది. నాన్న ఫోటో ఏదైనా ఉందా? లేదు బాబు. ఓకే, నేను ఇప్పుడే మద్రాసు వెళ్తాను. రాము, ఇలా చూడమా, ఏమైనా సరే నీ మెళ్ళో తాళి కట్టిస్తానని మా నాన్నతో ఆ రోజుల్లో మామయ్య సవాల్ చేశాడు. నేను ముందు మద్రాసు వెళ్ళి మామయ్య విషయం తెలుసుకుని ఆ తర్వాత మా నాన్న విషయం తెలుసుకుంటాను. వస్తాను. ఇంకేమైనా దాడులు ఉన్నాయా? నాకేం తెలియదండి, ఈ ఒక్కదారే సార్. మీరందరూ చుట్టూ రౌండ్ గా కాపలగండి, ఎవరు తప్పించుకోకుండా జాగ్రత్తగా. ఓకే సార్. ఏయ్ వీరస్వామి, మీరందరూ పండి. వీరస్వామి నువ్వేం చేస్తావంటే వెళ్ళి అక్కడ ఉన్న రౌడీ వెధవలకి 4 తగిలించి కిందకి పంపు, మిగిలింది నేను చూసుకుంటా. ఏం చేస్తున్నావయ్యా? ఓ మ్యాన్. కాదు సార్, పైన ఒకే చీకటిగా ఉంది. అది మాత్రమే కాక లోపల ఎంత మంది ఉన్నారో, ఏ ఆయుధాలు పెట్టుకున్నారో, కేవలం నాటి కరతో ఎలా వెళ్ళడం? నువ్వు ఒక పోలీస్ హెడ్వి, పోలీస్ అంటే ధైర్యం ఉండద్దు. పోవయ్యా. సార్ ఒక మంచి ఐడియా. ఏంటి? టీయర్ గ్యాస్ బాంబు తీసి కిటికీలోంచి విసిరామంటే లోపల వేడి తట్టుకోలేక వాళ్ళంతా బయటకు వస్తారు. అప్పుడు అరెస్ట్ చేద్దాం. టీయర్ గ్యాస్ యూస్ చేయాలని నాకు తెలియదా? అది తీసుకురాలేదని కదా నేను పంపిస్తుంటా. ఏంటి సార్, టీయర్ గ్యాస్ బాంబులు తేలేదని నేను బలైపోవాలంటారా? ఈ ఇంట్లో ఎవరూ లేరండి, అందరూ పొరుగురు వెళ్ళారు. రావటానికి 15 రోజులు అవుద్దండి. రాజు అని ఒక ఆయన ఇంట్లోనేగా ఉన్నారు? నేను కొత్త అండి, అయ్యగారు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. ఏంటి బాబా ఇది, మిమ్మల్ని ఎవరు పెద్ద వీరుళ్ళకు ముందుకు ముందుకు వెళ్ళమన్నారు? మీరు హెడ్ కానిస్టేబుల్ కదా, వీళ్ళిద్దరు ఎద్దుల్లో ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరు ఒక్కళ్ళు వెళ్ళమనొచ్చుగా? ఎవరిని వెళ్ళా, మామూలు వసూళ్ళకు మాత్రం వీళ్ళు ముందుగా వెళ్తారు. మిగతా విషయాలు తనులు తింటానికి నన్ను ముందుగా దోషేస్తారు. ఇలా చూడండి బాబా,
నాకు మీ ఒళ్ళే ముఖ్యం. మీరు మీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయండి. నేను కావాలంటే పళ్ళ కొట్టుకు ముందు ఒక కుడుల కొట్ట ఓపెన్ చేస్తాను. కుడుల కొట్ట? అవునరా, నీ పెళ్ళ కుడులు బాగా చేస్తుంది. అయ్యో, మంచి రాబడి వస్తుంది. అయ్యో వద్దు, ఇంకెన్నిసార్లు దెబ్బలున్నా పర్లేదు, కాపడంతో సరిపెట్టుకోవచ్చు. ఒక్క పళ్ళ కొట్టు చాలు, కుడుల కొట్టు వద్దనే వద్దు. అబ్బా కొంచెం ఆగండి అయ్యా, వీరాసనం రానివ్వండి. ఏమండి ఈ రసం ప్రతిరోజు కరెక్ట్గా చూడండి, ఈవేళ ఏమైందో ఏంటో. అది మాత్రమే కాదండి, వీరాసం చవడతమ్మా, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అందుకని మనమే వెళ్ళి పట్టుకుందామండి. బుద్ధి లేకుండా మాట్లాడకండి అయ్యా, మనం పట్టుకోబోయేది తలలు తీసే తాండవరాయండి. వాడెప్పుడు చేతులు కత్తులు కటార్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, పోలీసులు వచ్చారని కానీ అట్టాసం చేస్తాడు. మిమ్మల్ని ముందు వెళ్ళమంటే వెళతాడా? అదే వీరాసం అయితే అమాయకుడు, నేను చెప్పగానే ఎంతమంది ఎదురుగా ఉన్నా కళ్ళు మూసుకుని గుడ్డిగా ముందుకెళ్ళి నుంచుంటాడు. వాడి రౌడీ కొట్టేటప్పుడు మనం రౌండ్ అప్ చేసి పట్టుకోవచ్చు కదా. కరెక్ట్ అండి, ఎప్పుడు ఏ రాసం దెబ్బలు తినే కేసేనండి మనకు సక్సెస్ అవుద్దండి. అదేంటో అలా కలిసి వచ్చేస్తుందండి. అమ్మా ఎల్రా, డ్యూటీకి వెళ్ళలేదా? లోపలికి మాట్లాడుకోవచ్చు. డ్యూటీకి వెళ్తాను వెళ్ళాడే. ఉండరా అమ్మా, స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చి వీరాస్వామి ఏడని అడిగితే పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాలేడని చెప్పేసి. ఒరేవరే, ఎందుకు ఏమిటని వివరం చెప్పరా? ఎందుకు ఏమిటో అడక, వీరాస్వామి పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాడని చెప్పేసి. తలుపు ఎలాంటి పరిస్థితులు తీబాక. ఒరేవరే, నీ పార్టీ నువ్వు తలుపేస్తున్నావు, కొట్టు చూసుకోవడానికి మనుషులు వద్దా? నీ పిల్లలు లోపల నుండి బయట రమ్మను. నా పిల్లలు కదా, పర్లేదు సౌకర్యంగానే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, స్టూపిడ్ లా ఉన్నావే. అరే మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రాణాలు తీసేస్తున్నావు. ఇదివరకే నువ్వు ఒకసారి కేసులో జైలుకి వెళ్ళొచ్చావు. నీలా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చుకోకూడదని స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. అవేవి తెలియకుండా కాళ్ళ వేళపడి ఎలాగైనా సెలెక్ట్ చేయమని బతిమాలితే ఏమిటో అర్థం? గెట్ అవుట్, గెట్ అవుట్. అమ్మా ఏం బాబు, మావయ్య పోలీసే కదా? అవును బాబు, నేను పెద్దవాడిని అయ్యాక మావయ్య లాగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ని కావాలి, అదేనమ్మా నా లక్ష్యం. ఎందుకు నాకేదో చెప్తున్నావే? ఏ రసమే, మోడర్న్ డ్రెస్ లో మా సెట్ స్టైల్ గా ఉన్నావే. మారు వేషంలో ఉంటే నేను పోల్చుకోలేవనా? ఇలా చూడండి, నిన్నే పోలీసులను కొట్టే లెవెల్కి వచ్చావా? లోపలికి రారండి. తలలు తీసే తాండవరాయుడు ఇక్కడెక్కడ ఉన్నాడు? ఆ వారు తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు? నిజం చెప్పు, ఎక్కడ వాడు? నేను చెప్పను. చెప్పవా? ఓయ్ నిజం చెప్పేవాడికి వాడు మైకిల్ అనుకుంటాడయా? చెప్పాడు. నీకు కొంచెమైనా పౌరుషం ఉందా? ఆ రోజు వీడు కూడా నేను తుక్కు తుక్కు కింద కొట్టాడే, వేడితో కలిసి నన్ను తగిలించకుండా వేడుకు చూస్తున్నావే. ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటే. ఎవరన్నా పైకి వచ్చారో బిడ్డ చస్తుంది, 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ లోగా వాళ్ళు రిలీజ్ చేసి మీ వెళ్ళడానికి బండి ఏర్పాటు చేయండి. అయ్యో నా బిడ్డ ఏం చేస్తాడు ఏమో అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డని కాపాడండి అయ్యా. ఎవరో కదా పోతే పోనీ. అయ్యో చూస్తే నించున్నారేమయ్యా, నా బిడ్డని కాపాడండి అయ్యా, నా బిడ్డని కాపాడండి. చంపేస్తాడు ఏమో అయ్యా, కాపాడండి నా బిడ్డని కాపాడండి. అయ్యో అయ్యో నా బిడ్డని కాపాడండి. ఇలా చూడవయ్యా, ఇప్పటికి 2 నిమిషాలు అయిపోయింది. నా బిడ్డని కాపాడండి, కాపాడండి. ఈసారి ఖచ్చితంగా తప్పించుకోలేవు, బిడ్డని కింద కుదిలిపెట్టు లేదా నిన్ను కాల్చి పారేస్తాను. ఇప్పుడు కాల్చు, కాల్చవయ్యా, కాల్చరా. ఏమయ్యా కంట్రోల్ రూమ్ ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. అవి తీయకండి, తప్పుకోరా. మీరిద్దరు వెనక వైపు నుంచోండి. ఏయ్ నువ్వు తలుపు దగ్గర నుంచో. ఏయ్ రానా. ఏయ్ ఎవరకుండా ఉంటావు లేదా? నిన్ను కూర్చోయలా.